క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో మిమ్మల్ని దేవుని యొక్క నామం పేరిట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరొకసారి దేవుని వాక్యం ద్వారా మీతో కలుసుకునే అవకాశాన్ని ప్రభు మాకు అనుగ్రహించినందుకు మరొకసారి దేవుని స్తుతిస్తూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఫిలిప్పీ పత్రిక 4:4 ఈ మాట వ్రాయబడింది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మరొకసారి మాట చదువుతున్నా, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రేమని దేవుని బిడ్డారా, ఇక్కడ ఆనందించుట అనే పదము వాడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క పుస్తకానికి లేక ఈ ఫిలిప్పీ పత్రికకు ఇది ఒక మూల వాక్యంగా మనం చూస్తున్నాం. అపొస్తలుడైన పౌలు ఈ విషయాన్ని ఎదుగు రాస్తున్నట్టు, ఆయన పరిస్థితి ఏమైనట్టు, అపొస్తలుడైన పౌలు జీవితంలో అనేక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అనుభవాలు తనకు ఎదురైనాయి. ఎలాంటి అనుభవాలు ఎదురైనా తను రక్షించినటువంటి ప్రభు కొరకు ఆయన అనేక శ్రమల్లో, అనేక నిందల్లో, ఉపద్రవాల్లో సైతం ప్రభు కొరకు నిలబడాలనే ఒక ఆసక్తి, ఆశ కలిగినటువంటి వాడుగా మనం చూస్తాం. ఈ యొక్క పత్రిక రాసిన సందర్భం మనం ఆలోచన చేస్తే, ఆయన చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఆయనకు వాక్యము ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో క్రీస్తు ఖైదీగా అతను చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క పరిచర్య చేయటానికి ఆయన హృదయంలో ఆత్మతో నింపబడినటువంటి వాడుగా కనబడుతున్నాడు. చెరలో ఉన్నప్పటికీ కూడా చెరలో నుంచి 4 ఆయన రాశారు. దాదాపుగా కొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 అపొస్తలుడైన పౌలు 14 రాసినట్టుగా మనకు కనబడుతుంది. రోమా పత్రిక నుండి హెబ్రీ పత్రిక వరకు దాదాపుగా 14 అపొస్తలుడైన పౌలు రాశారు. ఈ 14 ప్రత్యేకంగా 4 చెరలో నుండి రాశారు. ఏ 4 ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలసీ పత్రిక అండ్ ఫిలోమోన్ పత్రిక, ఈ 4 చెరలో నుండి రాశారు. కనుక వీటిని చెరపత్రికలు అంటారు. కాబట్టి చెరపత్రికలు అనే వీటికి పేరు కలిగి ఉన్నది. ఆ చెరపత్రికల్లో ఫిలిప్పీ పత్రిక ఒకటి. ఆయన చెరలో నుంచి ఆ ఉన్న కష్టములో, ఇబ్బందుల్లో, సమస్యలు చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఆయన ఆనందించుడి అనే మాటను చెబుతున్నాడు. చూసారా, గమనించండి. అంటే దేవుడు మన హృదయంలో ఉంచినటువంటి రక్షణ ఆనందము పరిస్థితులు ఎలాంటివైనా సరే ఆ పరిస్థితులను అధిగమించి దేవుని యందు ఆనందించడం మనం గమనిస్తున్నాం. ఆ బంధకాలు కూడా అపొస్తలుడైన పౌలు యొక్క జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి రక్షణ ఆనందాన్ని బంధించలేకపోయాయి. పరిస్థితులు బంధించలేకపోయినాయి. ఒకవేళ కాళ్ళు చేతులు వాటిని బొండవేసి బిగించవచ్చేమో, కానీ పిలిపి చరసాల జరిగింది అదే కదా. బొండవేసి బిగించినప్పటికి కూడా వారు పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అర్ధరాత్రి వరకు వారు దేవుని యొక్క దేవుని సన్నిధిలో వారు చెరలో ఉండే స్తుతించారు. అప్పుడు జరిగింది ఏంటి? అకస్మాత్తుగా భూకంపం కలిగింది, చెరసాల పునాదులు ఎదురయ్యని మీరు చదువుతారు. కనుక ఇక్కడ మీరు గమనించండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను చెరలో ఉన్నప్పటికీ కూడా మరి ఆనందాన్ని గురించి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? మీరు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. రిజాయిష్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిష్ అంటున్నాడు. ఒకవేళ మళ్ళా నేను చెప్పాలని అనుకున్నా కూడా మళ్ళా నేను ప్రభునందే ఆనందించండి అని చెప్తున్నాను. ఈరోజు మీకు చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే, ఆనందం కోసం అన్వేషణ అని చెప్పబోతున్నాను. ఆనందం కోసం అన్వేషణ. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలా, మీరు ఆలోచించాయండి. ఆనందం అనే దాన్ని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ప్రభునందు ఆనందించుడని చెప్తున్నాడు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడని చెప్తున్నాడు. కాబట్టి లోకంలో మానవుడు ఆనందం కోసం అన్వేషిస్తూ ఉన్నాడు. తను అన్వేషించే ఆనందం ఎలా దొరుకుతుంది అని అనుకుంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది గొప్ప గొప్ప వారు దానికోసం అన్వేషించారు అని డాక్టర్ బిల్లీ గ్రహం గారు తన చిన్న పుస్తకంలో కొన్ని క్రోడీకరించారు.
వాటి కొన్ని విషయాలు మీరు ఆలోచించేయండి. ఈ రోజున మరి ప్రపంచం అంతా మత్తు భ్రమించినట్లు ఆనందం కోసం వెతుకులాడుతుంది అన్నాడు. అతడు సత్యానికి పరాయి వాడుగా ఉండకూడదు. మ్యాన్ షుడ్ నో ద రియల్ ఫ్యాక్ట్. అది మానవుడు తెలుసుకోవాల్సిన విషయం. అలా ఉంటే తన బ్రతుకు గందరగోళంగా ఉంటుంది. ఎందుకని? సత్యానికి పరాయి వాడుగా ఉంటే, సత్యము నాకు తెలియదని అనుకుంటే, దానికోసం నువ్వు అన్వేషించలేకపోతే, దాన్ని తెలుసుకోలేకపోతే, దాని మూలాలు ఏదో నువ్వు తెలుసుకోలేకపోతే ఎలా ఉంటుందంటే నీ జీవితం గందరగోళంగా ఉంటుంది. ఎ గ్రేట్ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ బిట్వీన్ మ్యాన్ అండ్ ది ట్రూత్. మానవునికి ఆ సత్యంతో సంబంధం ఉంది. యు మస్ట్ హ్యావ్ ఎ గ్రేట్ కాంటాక్ట్ విత్ ది ట్రూత్. ఆ ట్రూత్ ఎవరో తెలుసుకోవాలి. అది దాని మూలాలు ఎక్కడ ఉన్నాయి, దాని యొక్క ఛానల్ ఏంటి, ఎవరు దీనికి నిజమైనటువంటి సత్యము వాస్తవం అంటే ఏంటి అని తెలుసుకోవాలి. నీ కనబడేదంత వాస్తవం కాకపోవచ్చు, ఎందుకంటే మెరిసేదంత బంగారం కాదు కదా. ఆల్ దట్ గ్లిటర్స్ ఇస్ నాట్ ఎ గోల్డ్. మెరిసేదంత బంగారం కాదు కదా. కాబట్టి నువ్వు గుర్తుపట్టాలి. కాబట్టి ఇదే బంగారం అనుకుంటే భ్రమపడతావు నువ్వు. ఇదే నేను ఎన్నుకున్నది కరెక్ట్ సరైన మార్గం అంటే నువ్వు తప్పుదారిలో పడిపోయినావని అర్థం. అది చివరికి మరణానికి తీసుకెళ్ళిపోతుంది. ఆలోచన చేయండి. మానవునికి సత్యంతో ఎంతో సంబంధం ఉంది. దాన్ని గమ్యం తెలుసుకోవాలి మానవుడు. యేసు స్వామి ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 14:6 ఈ మాట రాయబడింది. ఆయన అంటున్నాడు, నేనే మార్గమును, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి దగ్గరకు రాడు అంటున్నాడు. యేసు ఏమంటున్నాడు? యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరకు రాడు అని చెప్తున్నాడు. ఆలోచించేయండి. యోహాను సువార్త 18:37-38 పిలాతు ఏమంటున్నాడు, ప్రభుని నీవు రాజువా అని ఆయన అడిగినప్పుడు యేసు నీవు అన్నట్టే నేను రాజునే అన్నాడు. ఆయన రాజునే అంటూ ఒక మాట చెప్పాడు. ఆయన సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అన్నాడు. ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చి తిని అన్నాడు. సత్య సంబంధమైన ప్రతి వాడును నా మాట వినును. అంటే వెంటనే పిలాతు ఆ గవర్నర్కి, రోమన్ గవర్నర్ అయినా, రోమన్ గవర్నర్ ముందు యేసు చెప్తున్న మాటలు ఇవి. వెంటనే సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అంటున్నాడే. వెంటనే పిలాతు అంటున్నాడు, సత్యమనగా ఏమి, సత్యమనగా ఏమిటి అంటున్నాడు. నేను అనుకున్నాను ఈ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు సత్యము నీ ఎదుటే నిలబడి ఉన్నది కదా, నువ్వు గ్రహించలేకపోతున్నావా అని అన్నట్టుగా ఉంది. ప్రభు మౌనంగా ఉన్నాడు అక్కడ. అంటే సత్యము నేనే అని, ఐఎమ్ ద ట్రూత్. యు మస్ట్ నో మీ, నాట్ ఓన్లీ యూ, ద వరల్డ్ మస్ట్ నో మీ. ప్రపంచం, లోకం కూడా నన్ను తెలుసుకోవాలి అని ప్రభు యొక్క ఉద్దేశమై ఉండవచ్చు అన్నమాట. ఎందుకో తెలుసా? ఆయన మాటలు చాలాసార్లు మాట్లాడుతున్నాడు. ఆయన యోహాను సువార్త 8:31-32 పరిశీలించినప్పుడు యేసు తనను నమ్మిన యూదులతో ఆయన ఇలా అంటున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించను, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని ప్రభు చెప్పాడు. అసలు యూదులకు అర్థం కాలే, వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు ఈ మాటని. ఎందుకో తెలుసా? సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్తున్నాడు ఏంటి? మనం ఎవరికైనా బానిసలుగా ఉన్నామా? లేదే, మనం అబ్రహాము సంతానం కదా, మనం ఎవరికి బానిసలుగా లేమే. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనుకుంటున్నాడు. కానీ యేసు వెంటనే అన్నాడు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అంటున్నాడు. నువ్వేమైతే దేనికి దాసుడు అయిపోయినావు? లోకంలో చాలా మంది రకరకాలైనటువంటి వాటికి దాసులు అయిపోయినారు. ఏమైనా దేవుని బిడ్డారా, నువ్వు దేనికి దాసులు అయిపోయినావో ఒకసారి ఆలోచన చేసుకో. యేసు స్వామి చెప్తున్నాడు, పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడు అయిపోతాడు. కాబట్టి పాపానికి దాసత్వంలో మనం ఉన్నాం లోకం. అంటే పాపము చేయక మేలు చేయించుకున్న నీతిమంతుడు ఈ భూమి మీద ఒకడు కూడా లేడు అంటున్నాడు మహాజ్ఞాని సొలొమోను రాజు ప్రసంగి గ్రంథంలో మాటను వివరిస్తున్నాడు. 7:20 మీరు చూస్తారు మాటని. దావీదు కూడా అన్నాడు 51:5, నేను పాపములనే పుట్టాను, పాపములని నా తల్లి నన్ను గర్భం తెచ్చింది అంటున్నాడు. చూసారా, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడని చెప్తున్నాడు. కాబట్టి నీవు ఎప్పుడైతే సత్యమై ఉన్న నన్ను నువ్వు గ్రహిస్తావో, నన్ను నువ్వు గ్రహిస్తావో,
నన్ను నీవు స్వీకరిస్తావో, నీ హృదయములకు ఆహ్వానిస్తావో, అప్పుడు సత్యమైనటువంటి నేను మిమ్మల్ని పాపమునండి విమోచిస్తా, విడుదల చేస్తా. ప్రభు చెప్తున్నమాట అదే. ఏమైనా దేవుని బిడ్డారా, నాకు ఈ స్వాతంత్రం మీకు అనుగ్రహించి అంటున్నాడు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినాడు కనుక మళ్ళా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనుకుడి అని మీరు చదువుతారు. గల్తి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మీరు చదువుతారు. అందుకని క్రీస్తు యేసును ఉన్న వారికి శిక్ష విధి లేదు అని రోమా పత్రిక 8వ అధ్యాయం మీరు చదువుతారు. ఎంత అద్భుతమైన మాటలు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది సత్యాన్ని గురించి. అందుకనే యోహాను గారు తన 3వ పత్రికలో రాస్తూ 4వ వచనంలో ఈ మాట రాశాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుడి కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు అంటున్నాడు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు వినుడి కంటే ఎవరు దేవుని పిల్లలు? తను ఎందరు అంగీకరించను, తన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు అని యోహాను గారు తన సువార్తలో రాస్తున్నాడు. యోహాను సువార్త 1వ చాప్టర్ 12వ వచనంలో మీరు ఆ మాట చూస్తున్నారు. ఆయన అంగీకరించిన వారందరూ ఆయన పిల్లలు అవ్వడానికి అధికారం ఇచ్చాడు. వి హావ్ రిసీవ్డ్ ఎన్ అథారిటీ, విల్ బి కాల్డ్ ఎస్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. వెన్ యూ ట్రస్ట్ హిమ్, ఆయనలో ఎప్పుడైతే విశ్వాసం ఉంటావో, వెన్ యూ యాక్సెప్ట్ హిమ్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, ఈ వ్యక్తిగత రక్షకుడిగా ఎప్పుడైతే ఆయన అంగీకరిస్తావో, వెన్ యూ రిసీవ్ హిమ్ ఇంట్ యువర్ హార్ట్ ఈ హృదయంలోనికి ఎప్పుడైతే ఆయన స్వీకరిస్తావో, అప్పుడే నీ పాపాలు క్షమిస్తాడు దేవుడు. దాని కట్ల నుండి, ఆ ఇబ్బందుల నుంచి, ఆ దాస్యము నుండి నిన్ను విడుదల చేసి, విమోచించి, నిన్ను స్వతంత్రుడిగా చేసే అవకాశాన్ని దేవుడికి అందిస్తాడు. అప్పుడే నీ హృదయంలో ఆ ఆనందాన్ని కలిగి ఉంటావు. జ్ఞాపకం చేసుకో, నేను త్వరగా ముగించబోతున్నాను. 3వ విషయం మీ దృష్టిని తేబోతున్నాను. 3 ఏంటంటే, మానవుడు శాంతి సమాధానం కొరకు కూడా ఎదురు చూస్తున్నాడు. నాట్ ఓన్లీ సంతోషము ఆనందం కోసం అన్వేషణే కాదు, మానవుడు తన జీవితంలో శాంతిని కోల్పోయాడు, సమాధానాన్ని కోల్పోయాడు, దేవునితో ఉన్నటువంటి సమాధానం కోల్పోయాడు. అందుకనే క్రైస్తవ క్రిస్టియానిటీలో సింబల్గా ఉన్నటువంటి సిలువ మనకు చూపించేది అదే. రెండు, ఒక నిలువు కర్ర, ఒక అడ్డకర్ర మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ ఒక నిలువు కర్ర అడ్డకర్ర చూస్తున్నారు కదా. సిలువలో నిలువు కర్ర మీకేం చూపిస్తుందంటే, మానవుడికి దేవునితో సమాధానాన్ని చూపిస్తుంది. మానవుడికి దేవునితో సమాధానం, ఎందుకంటే పాపము ద్వారా ఆ సమాధానాన్ని కోల్పోయాడు, ఆ శాంతిని కోల్పోయాడు మానవుడు. అంటే తిరిగి ఆ సమాధానాన్ని ఇవ్వడానికి మహిమను విడిచిపెట్టి క్రీస్తు లోకానికి వచ్చాడు, మానవుడిగా జన్మించాడు. సో యేసు క్రీస్తు యొక్క మరణము, ఆయన యొక్క శిలువ శ్రమలు, ఆయన మరణము, ఆయన పునర్ధానము ద్వారా ఆయన ఎందు లోకము, ఆయన ఎందు ఆయనందు ప్రజలు విశ్వసించడం ద్వారా ఆ పోగొట్టుకున్న ఆ సమాధానాన్ని, ఆ శాంతిని అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆ నిలువు కర్ర అదే చూపిస్తుంది, మానవుడికి దేవునికి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని, కనెక్షన్ని మనం గమనిస్తాం. అలాగైతే అడ్డకర్ర ఏం గమనిస్తుంది, ఏం చూపిస్తుంది అంటే, దేవునితో మానవుడికి ఆ సమాధానము, మానవుడితో సమాధానం కలిగి ఉండాలి. దేవునితో ఎప్పుడైతే నువ్వు సమాధానం కలిగి ఉంటావో, అదే వ్యక్తి తోటి మానవుడితో కూడా సమాధానం కలిగి ఉండాలి. ఈ నిలువు కర్ర, అడ్డుకర్ర అది ఈ లోకానికి చూపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డరా, అలాగైతే శాంతి సమాధానము క్రీస్తు శిలువ దగ్గరికి మనుషులు రావాలి. ప్రభు చెప్తున్నాడు మాటలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో యేసు స్వామి చెప్పాడు, శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అంటున్నాడు. శాంతి అనే దగ్గర కింద మీరు బైబిల్ చూస్తే ఫుట్ నోట్ లో సమాధానం అని రాసి ఉంది. ఆయన వెంబడించిన శిష్యులు వారి హృదయాలు క్రమబద్ధమైనందున భూలోకాన్ని తలకిందులు చేసిన వారు అయిపోయారు. అందుకే లోకం మారిపోయింది, ఓల్డ్ ఇట్ సెల్ఫ్ బికేమ్ అప్సైడ్ డౌన్, తలకిందులుగా మార్చారు. ఎందుకంటే ఆ రహస్యం తెలుసుకున్నా, దాని శక్తిని తెలుసుకున్నా, ఆ శాంతి, ఆ సమాధానం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకున్నటువంటి ఆ శిష్యులు లోకాన్ని తలకిందులు చేసిన వారు అయిపోయారు. మానవ సమాజానికి క్రైస్తవ్యం వికాసాన్ని కలిగించింది. నిజ క్రైస్తవులు ఆనంద జీవులు అని రాశారు నాకు విలిగ్రహం గారు. నిజ క్రైస్తవులు ఆనంద జీవులు, సంతోష జీవులు అని రాశారు. విశ్వాసులు ఆనందించడం తమ పరిస్థితులను బట్టి, తమ విజయాలను బట్టి కాదు, తమ ఆస్తిపాస్తులను బట్టి కాదు,
లోక సంబంధమైన ఆశల గురించి కాదు, ప్రభువులో వారు ఆనందించారు. విశ్వాసులు ఆనందించడం అనేది తమ పరిస్థితులను బట్టి కాదు, వారి పరిస్థితులు బాగున్నాయని కాదు, వారు సాధించిన విజయాలను బట్టి కాదు, తమ ఆస్తులు తమ సమకూర్చుకున్న ఆస్తి పాస్తులను బట్టి కాదు, లోక సంబంధమైన ఆశల గురించి కాదు. అయితే ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆనందం అంటే, అవన్నీ లేకపోయినా సరే వారిలో ప్రభువు ఇచ్చిన రక్షణ ఆనందం, దానితో మానవుడి లోకానికి లోకంలో సాగిపోతా ఉన్నాడు. నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అన్నాడు. ఎంత ఆశ్చర్యంగా ఉంది ఈ మాట. ఇలాగూ వారు మీకు పూర్వమందు నిన్న ప్రవక్తలు కూడా హింసించారు అని చెప్తున్నాడు. ఎలా ఉంది ఈ మాట? ఆలోచించండి. ఎప్పుడైనా నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, యేసుని అంగీకరిస్తే, ఆయన స్వీకరిస్తే, ఆయన కొరకు సాక్ష్యంగా ఉంటే, ఆయన కొరకు మీరు సువార్త ప్రకటించడానికి వెళితే నా కొరకు మీకు శ్రమలు వస్తాయి. నా నిమిత్తమే, బికాస్ ఆఫ్ మీ, నా నిమిత్తమే వస్తాయి మీకు శ్రమలు, నిందలు వస్తాయి, హింసలు వస్తాయి, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు కూడా పలుకుతారు. అప్పుడు మీరు ధనిలు అంటున్నాడు ప్రభు. యువర్ బ్లెస్సే, దాని అర్థం ఎంత బాగుందా మాట. లోకం అర్థం చేసుకోలేదు అది, కానీ దేవుని బిడ్డలకి అర్థమవుతుంది. కాబట్టి అలా మీ మీద వారు చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధనిలు అవుతారు. సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధిమగుతుంది, అధికమగుతుంది. ఈ లోపల మీకు పూర్వముందు నిన్న ప్రవక్తలు కూడా ఈ లోకము హింసించింది. ప్రియమైన దేవుని బిడ్డల, సద్భక్తితో బ్రతక ఉద్దేశించిన వారికి హింసలు కలుగుతాయి, అయినా వాటన్నిటి గుండా ప్రయాణం చేసినప్పుడే ఆ నిజమైన ఆనందం, ఆ నిజమైన సంతోషానికి దొరుకుతుంది, అది ప్రభు ద్వారా దొరుకుతుంది. పరలోకంలోకి వెళ్ళేంత వరకు కూడా నీకు ఆ సహాయం దేవుడు అనుగ్రహింపచేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డల, జ్ఞాపకం చేసుకున్నాను, ఆ మాటలు ముగించిపోతున్నాను. గొప్ప విషయం, ఒక చిన్న ఉదాహరణ మీ దృష్టికి నేను తేబోతున్నాను. డోంట్ వరీ బీ హ్యాపీ అనే పాట బాబీ మెక్ఫెరీస్ అనే అమెరికా దేశస్థుడు ఆ పాట రాశాడు. జాగ్రత్తగా వినండి, డోంట్ వరీ బీ హ్యాపీ ఆ పాట పేరే. ఆ పాటని బాబీ మెక్ఫెరీస్ అనే అమెరికా దేశస్థుడు ఆ పాట రాశాడు. అతను చక్కగా పాట రాయగలడు, పాడగలడు కూడా. 1988లో అమెరికా అధ్యక్ష ఎన్నికలలో జార్జ్ బుష్ గారు అధ్యక్ష పదవికి ఆ ఎన్నికల్లో పోటీ పడినప్పుడు ఈ పాటని థీమ్ సాంగ్గా ఎన్నిక చేసుకున్నారు. ఈ పాట డోంట్ వరీ బీ హ్యాపీ అనే పాటని ఆ ఎలక్షన్లో ఒక థీమ్ సాంగ్గా దాన్ని ఎన్నుకున్నారు. ఈ పాట ప్రపంచాన్ని ఆకట్టుకుంది అని రాశాను. ఈ చరిత్ర చదివేటప్పుడు ఈ మాట మీకు చెప్పాలని ఆశపడుతున్న సందర్భంలో, ఈ పాట ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఈ పాటను అందరూ పాడుతున్నప్పుడు ఈ పాట రాసినటువంటి వాడు ఎంతో ఆనందించి సంతోషించి ఉంటాడు కదా, అతను రాసిన పాట కదా. ఈ పాట ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఈ పాట పాడేటప్పుడు ఈ పాట రాసిన వాడు ఎంతో ఆనందించి ఉంటాడు, ఎంతో సంతోషపడ్డాడు. అయితే జీవితంలో సంతోషం లేదు అతనికి. జీవితంలో, పర్సనల్ లైఫ్లో, తన వ్యక్తిగత జీవితంలో సంతోషం లేక ఆయన ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని ముగించుకున్నాడట. ఆత్మహత్య చేసుకొని జీవితాన్ని ముగించుకున్నాడు. పాట రాశాడు కానీ, పాట అందరూ పాడుకుంటుంటే సంతోషించాడు కానీ, వ్యక్తిగతంగా తన జీవితంలో ఆ సంతోషం ఆనందం లేదు ఆయనకి. చాలా డిస్కస్ట్ అయిపోయాడు లైఫ్లో, చాలా నిరుత్సాహపడిపోయాడు. ఇంకా నా జీవితం ఎందుకు అనుకొని ఆత్మహత్యకు ఆయన ఆయన జీవితం దారి తీసింది. జీవితం ముగించేసుకున్నాడు ఆత్మహత్య చేసుకొని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, డోంట్ వరీ బీ హ్యాపీ అని రాశాడు కదా, నిజంగా ఆయన జీవితంలో అది లేదు, సంతోషం లేదు. యేసు ఈ లోకానికి వచ్చింది శాంతి సమాధానము ఇవ్వడం కొరకు, మరియు రక్షణ ఆనందాన్ని మనుషులకు సిద్ధం చేయడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. అందుకొరకే అనేక కష్టాలు అనుభవించాడు, సిలువ శ్రమ అనుభవించాడు. తన శరీరం అంతా నలుగు ఉత్తపడింది, మన జీవితాన్ని మన కొరకు దారి పోశాడు ఈ లోకం కొరకు. పాపం ద్వారా మానవుల మీదకి వచ్చినటువంటి ఆ యొక్క దేవుని ఉగ్రతను భరించే శక్తి దైవ మానవుడైన యేసుక్రీస్తుకే ఉంది. మన కొరకు ఆయన సిలువ మన మీదకి వెళ్ళిపోయాడు, క్రూరమైనటువంటి ఆ సిలువ శ్రమను అనుభవించాడు, సిలువ మరణాన్ని అనుభవించాడు.
సిలువ మీదకి వెళ్ళినా కూడా ఆయన మనం కష్టపెట్టిన, శ్రమల పాలు చేసిన, ఒళ్ళంతా హోనం చేసిన, మేకలతో కొట్టిన, తలలో ముళ్ళ కిరీటం పెట్టిన, చేతుల్లో చీలలు కొట్టిన, కాళ్ళలో చీలలు కొట్టిన, ఆయన సిలువ మీద మీకు ఎక్కించిన సిలువలో వేలాడుతూ కూడా ఆయన మొదట మాట్లాడుతున్నాడు, తండ్రి వీరేమి చేయించున్నాడో వీరు ఎదుగురు కనుక వీళ్ళు క్షమించమని చెబుతున్నాడు. ఎంత ప్రేమ, ఎంత దయ అని పట్ల. ఎందుకో తెలుసా? ఆ పోగొట్టుకున్న ఆ సహవాసాన్ని తిరిగి నీకు ఇవ్వడానికి, దేవునితో పోగొట్టుకున్న సహవాసాన్ని తిరిగి నీకు ఇవ్వడానికి, ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకొని, సత్యంలో ఉన్న రహస్యం తెలుసుకొని ఆ ఆనందాన్ని నువ్వు పొందుకోవడానికి. అంతేకాదు ఆ సమాధానానికి, ఆ సమాధానానికి మూల కారకుడైన ప్రభు ఎవరో తెలుసుకోవడానికి ఆయన ఆశించాడు. అందుకొరకే నీ కొరకు చనిపోయాడు ఆయన. యేసుక్రీస్తు లోకానికి రాకముందు 700 సంవత్సరాలకు ముందే యెషయా గారు ఆ మాట చెప్పాడు. యెషయా గ్రంథం 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహించబడి ఆయన భుజం మీద రాజ్యభారముడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు అధిపతి అని ఆయన పేరు పెట్టబడును రాయించాడు. మిమ్మల్ని దేవుడు పెట్టారా? జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన అందుకొరకే ఈ లోకానికి వచ్చాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయం, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఆయన కోసం 700 సంవత్సరాల ముందే రాయించాడు, ప్రవక్త ద్వారా రాయించాడు. అలాగే ఆయన ఈ లోకానికి వచ్చాడు, అలాగే ఈ లోకంలో ఆయన శ్రమ పడ్డాడు. మన వరకు కొంతమంది మాట్లాడుతా యేసు అర్థం కాక ఏదేదో మాట్లాడుతున్నాను, కొన్నిసార్లు చూస్తున్నానే అన్న, వ్యక్తిగతంగా చూస్తున్నాను. ప్రభా ఇలాంటి బిడ్డలు కూడా నువ్వు క్షమించమని చెప్తున్నాను నేను ఆ ప్రార్థనలో, నా వ్యక్తిగత ప్రార్థన. క్రీస్తు అర్థం కాలా ఈ లోకానికి? వరల్డ్ డస్ నాట్ నో హూ ఈజ్ జీసస్. యేసు ఎవరో తెలియని స్థితిలో ఉంది ఈ లోకం ఈరోజు కూడా. మీరు అనుకున్నట్టుగా జ్ఞానం ద్వారా, ఆస్తిపాస్తుల ద్వారా, అంతస్తుల ద్వారా ఏదో చేసుకోవచ్చులే, నాకంటే ఎవరులే, నన్ను పోలిన వాడు ఎవరున్నారులే, నాతో సమానమైన వారు ఎవరున్నారులే, నాకు తెలిసిన జ్ఞానం ఎవరికి తెలియదు అనుకుంటుంది, కానీ భ్రమలో పడిపోయింది లోకం ఈరోజు. అందుకని జ్ఞాపకం చేసి మన జ్ఞానం ఎంత, మన శక్తి ఎంత, మన ధనం ఎంత, మన ఐశ్వర్యం ఎంత, మానవుడి ఊపిరి లాగివేస్తే మట్టి పాలైపోతాం. ఊపిరి లాగివేసినప్పుడు మట్టి పాలైపోతాం ప్రతి ఒక్కరు కూడా. నువ్వు మట్టి కాకముందే నిజ రక్షకుడైనటువంటి ప్రభువుని తెలుసుకోవాలి ఈ లోకం. ఆయనతో తిరిగి సహవాసం కలుపుకోవాలి, ఆ సత్యాన్ని తెలుసుకోవాలి, ఆ శాంతి సమాధానం ఎక్కడి నుంచి వస్తుందో నీవు తెలుసుకొని ఆయన వైపు చూసినప్పుడు నీ వైపు ఆయన చూస్తాడు. ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నాను అంటున్నాడు. లోకము నా ఎందు నీకు సమాధానం కలుగుతుంది అంటున్నాడు. నాలోనే, నా ద్వారానే నీకు సమాధానం కలుగుతుందని చెప్తున్నాడు. అయితే లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాలని చెబుతున్నాడు. ఆయన పాపము లేనివాడు అని మీరు చూస్తారు. పాపము లేనివాడు, పాపరహితుడుగా జన్మించాడు, పాపానికి అతీతంగా జన్మించాడు. ఆయన్ని మన హృదయంలో స్వీకరించినప్పుడే నిజమైన నెమ్మది, నిజమైన సమాధానం, నిజమైన సంతోషం వాళ్ళకు కలుగుతుంది. మాటలు ముగించిపోయే ముందు మీకు ఈ విషయాన్ని దృష్టికి తేవాలని ఆశపడుతున్నాను. ప్రేమని దేవుని బిడ్డారా, ఇంకొకటి ఇంటే మీరు ఆశ్చర్యం అనిపిస్తుంది మీకు. ఏంటో తెలుసా? అది ఒక ఆయన ఒక పుస్తకం రాశాడంట, హౌ టు లివ్ ఫర్ 100 ఇయర్స్ అని. హౌ టు లివ్ ఫర్ 100 ఇయర్స్, హౌ యు కెన్ గెట్ ద జాయ్ అండ్ హ్యాపీనెస్ అని ఒక పుస్తకం రాశాడు. 100 సంవత్సరాలు ఎలా జీవించగలవు సంతోషంగా, ఎలా సంతోషాన్ని పొందగలవు అనేది ఆ పుస్తకం యొక్క సారాంశం. ఆ పుస్తకం ఆయన రాసినప్పుడు ప్రజలు తెలుసుకొని ఆ పుస్తకాన్ని తెగబడి కొనేశారు, విస్తారంగా కొనేశారు. ఎందుకని? బతకాలని ఆశ, సంతోషం రావాలంటే ఏం చేయాలా, చదువుకుందామనే ఆశ, 100 సంవత్సరాలు బ్రతకాలంటే ఏం చేయాలా, అది చదివితే ఏం చెప్పుకుంటాడో చూద్దాం అనే ఆశ. అందుకని హౌ టు లివ్ ఫర్ 100 ఇయర్స్ అని ఆయన పుస్తకం రాస్తే అందరూ ఆ కాపీస్ అని కొనుక్కోపోయారు. అసలు ఆ పుస్తకం రాసిన వాడికి ఆఖరికి ఒక కాపీ కూడా లేకుండా కొనుక్కోపోయారు. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ పుస్తకం రాసిన వాడు 50 సంవత్సరాలు చచ్చిపోయాడు. అర్థమైందా? ఆ పుస్తకం రాసిన వాడు 50 సంవత్సరాలు చచ్చిపోయాడు. హౌ టు లివ్ ఫర్ 100 ఇయర్స్ అని పుస్తకం రాస్తే ఆ పుస్తకాన్ని తల్లుకొని పోయినారు చాలా మంది. అయితే ఆ పుస్తకాన్ని రాసిన ఆఖరే 50 సంవత్సరాలు చనిపోయాడు. అయితే మరణం అనేది మన చేతుల్లో లేదు, అది దేవుని పరిధిలో ఉంది. ఎప్పుడు మరణిస్తావో తెలియదు. మేమని దేవుని బిడ్డగా ఆలోచించేద్దాం, మన జీవిత గమ్యం ఏమిటో ఆలోచించేద్దాం. నువ్వు రాసే పరిస్థితులు ఎలా ఉన్నాయి, నీ జీవితం ఎలా ఉన్నది, నువ్వు అనుకున్నట్టుగా నువ్వు జీవించాలి, నువ్వు అనుకున్నట్టుగా నువ్వు జీవిస్తే, నువ్వు అనుకున్నది నువ్వు సాధిస్తే ఇంకా దేవుడు ఎందుకు?
ఆలోచించాయి. కాబట్టి మనం అనుకున్నదంతా సక్సెస్ అయిపోతే, నువ్వు అనుకున్నదంతా జరిగిపోతే ఇంకా దేవుడితో ప్రమేయం ఏమి లేదు కదా, అలా జరగదు, ఈ ప్రమేయం లేదు. అందుకే యేసు స్వామి ప్రార్థన చేస్తూ కూడా మాట అన్నాడు, నా ఇష్టం కాదు నీ చిత్తం అంటున్నాడు, నా ఇష్టం కాదు నీ చిత్తం, నాట్ మై విల్ థై విల్. అందుకని మానవుడు ఈరోజు నేర్చుకోవాల్సిన విషయం అదే, నా ఇష్టం కాదు నీ చిత్తం అని. ఎప్పుడైతే మానవుడు ప్రభు దగ్గరకు వస్తాడో, జీవము గల దేవుని దగ్గరకు వస్తాడో, సృష్టికర్త అయిన దేవుడు తెలుసుకుంటాడో, ఆ సత్యమైనటువంటి ప్రభుని ఎవరైతే తెలుసుకుంటాడో, నిజమైన శాంతి సమాధానం ఆనందం ఎక్కడుందని తెలుసుకుంటాడో, ఆ రహస్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటాడో, వారి జీవితం ఆనందదాయకంగా మారుతుంది, సంతృప్తికరంగా మారుతుంది, ఈ లోకానికి అతను ఆశీర్వాదకరంగా జీవిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు తిరిగి రాబోతున్నాడు, ఆయన మరణించాడు, నమాజ్ చేయబడ్డాడు, తిరిగి మూడవ దినం పునరుద్ధరణ లేచాడు, అందరికి కనబడ్డాడు, అందరు చూస్తూ ఉండగా ఎక్కడి నుండి వచ్చాడు అక్కడికి తిరిగి మహిమలకు వెళ్ళిపోయాడు, తిరిగి పరిశుద్ధ సంఘం కొరకు రాబోతున్నాడు. ప్రేమని దేవుని పెట్టారా, ఇప్పుడు ఆనంద రహస్యం, ఆనంద అన్వేషణ చేసినటువంటి ప్రతి ఒక్కరూ అటువంటి ఆశీర్వాదాలన్నీ తిరిగి పొందుకోవడానికి మన అవిధేయత, మన బలహీనతలు మనం ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. మరి ఒప్పుకుంటూ అయ్యా మమ్మల్ని క్షమించండి, మా దేశాన్ని మమ్మలను మా ప్రజలను కాపాడండి, మేము ఒక రోజున ఎంతో సంతోషంగా ఉన్నామనుకుంటే మన తాత్కాలికమైన ఆనందం కోసం, తాత్కాలికమైన సంతోషం కోసం పరుగులు తీసింది ఈ లోకం, క్షణికమైనటువంటి ఆనందం కోసం, క్షణికమైన సంతోషం కోసం, క్షణికమైనటువంటి ఆలోచనలతో ఈ లోకం పరుగులెత్తింది, 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 పరుగులెత్తిన వరకు చాలు ఆగు, ఆయన వైపు చూడమని ఈ రోజు నీకు చెప్తున్నాడు ప్రభు. ఈరోజు నీకు చెప్తున్న విషయం అదే, ఆయన వైపు చూద్దాం. మనం ఎంతో పోగొట్టుకున్నాం, మన పరిస్థితులు చాలా దిగజారిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఒకరిని ఒకరు పలకరించుకోలేక, తల్లి బిడ్డ తల్లికి బిడ్డకు మరి సంబంధాలు లేక, ప్రియమైన దేవుని బిడ్డరా ఆలోచించారు, పుట్టకు ఒకరు చెట్టుకు ఒకరు అన్నట్టుగా ఆ దేశంలో ఒకరు, ఈ దేశంలో ఒకరు, ఆ ఊర్లో ఒకరు, ఈ ఊర్లో ఒకరు, ఆ రీతిగా ఆగిపోయినారు, గృహ నిర్బంధంలో పడిపోయినారు, పరిస్థితులు అలా ఉన్నాయి. దారు ఇలా దాపు ఇస్తుందని మనం అప్పుడు ఎప్పుడు కూడా అనుకోలే, అది వచ్చింది, దీంట్లో నుండి మనం బయటపడాలి అని పెద్దలు ఆలోచిస్తున్నారు, చాలా కఠినమైనటువంటి చర్య తీసుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వేం చేసావో ఒకసారి ఆలోచించేయాలి, నీ స్థితి ఏందో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా ఈ వైరస్ ఎందుకు వచ్చింది, ఒకవేళ నన్ను సరిచేయడానిక, నా జీవితంలో నా అవిధేయతను సకపాటు చేయడానిక, ఒకవేళ నిన్ను నేను తెలుసుకోలేని పరిస్థితుల్లో నా జ్ఞానమే ఎక్కువ అనుకుని నేను నా మార్గంలో, నేను అనుకున్న మార్గంలో పోవటం ద్వారా ఇలాంటి పరిస్థితులు సంక్రమించాయా అని నువ్వు తలంచి సృష్టికర్త అనేటువంటి ప్రభు అయిన దేవుని దగ్గరికి నువ్వు రావాలి. రక్షణ కొరకు ఈ లోకానికి పంపించబడ్డ ఏకైక కుమారుడైన క్రీస్తు దగ్గరికి నువ్వు రావాలి, ఆయన ఎందుకు నువ్వు విశ్వాసం ఉంచాలి, ఆయన ఇచ్చేటటువంటి ఆ గొప్ప దీవెన నువ్వు అందుకోవాలి, పోగొట్టుకున్న సహవాసం మనం తిరిగి నువ్వు పొందుకోవాలి, ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి, నిజమైన శాంతి ఆనందాన్ని నువ్వు పొందుకోవాలి. అందుకని నేను ఆ వాక్య భాగాన్ని అలాగా మీకు జ్ఞాపకం చేశాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనందం కోసం అన్వేషణ అనే అంశంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశించాను. నువ్వు చేసే అన్వేషణ అది నిష్ప్రయోజనమైతే, అది ప్రయోజనకరంగా మారాలంటే నిజ రక్షకులైన ప్రభు అయిన క్రీస్తు దగ్గరికి ఈ లోపం రావాలి. గాడ్ బ్లెస్ యు, నిన్ను దీవించాలని మనసారి కోరుకుంటూ, ప్రభు రాబోతున్నాడు, నిన్ను నన్ను మన కుటుంబాలని మన దేశాన్ని మన రాష్ట్రాన్ని ప్రపంచ దేశాన్ని ప్రపంచ అధినేతలను దేవుడు ఆశీర్వదించాలని, రక్షించాలని, ప్రతి ఒక్కరూ ఆయుధాలతో జీవించాలని, నిజమైన రక్షణ అందుకుని ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలని నేను మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధులమైన మా ప్రియ తండ్రి, మీకు స్తోత్ర, మా మంచి దేవుడు, దీవెనకరమైన దేవుడు, మా పట్ల ఎంతో గొప్ప ఉద్దేశం కలిగినటువంటి దేవుడు, అందుకే నాయన మీతో సహవాసం చేయాలని, మీతో మీరిచ్చే ఆనందాన్ని అనుభవించాలని, మీరిచ్చే రక్షణ అనుభవించాలని, మీరున్నటువంటి ఆ నిత్య ఆనంద నగరంలో మేము ఉండాలని ఆశించి ఒక గొప్ప రక్షణ ప్రణాళికను సిద్ధం చేసి రక్షణ ప్రణాళికలో నీ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకంలో నీకు పంపినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పాపం ద్వారా తెగిపోయినటువంటి ఈ సంబంధం తిరిగి మీతో కలపడానికి, ఆ సహవాసం మేము తెలుసుకోవడానికి, మన సహవాసం అయితే తండ్రితో కూడాను కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నదని చెప్పినటువంటి వాస్తవాన్ని తెలుసుకొని ఈ లోకంలో మహింపరచడానికి సహాయం చేసమని కోరుకుంటున్నాం. మా కొరకు మీరు పడినటువంటి శిలువ శ్రమల ఆ థాట్లన్నీ కూడా మేము అర్థం చేసుకుంటున్నాం స్వామి, క్షమించండి.
క్షమించండి, మా జీవితాలను సరిచేయండి. ఈ రోజున మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు, మా జిల్లా కొరకు, మా గ్రామం కొరకు, మా కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దైవ సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దైవ సేవకుల కుటుంబాల కొరకు, క్రైస్తవుల కొరకు, క్రైస్తవ వేతల కొరకు, నాయన నాయకుల కొరకు, పరిపాలకుల కొరకు, ఆఫీసర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. పెద్దవారు మొదలుకొని నాయన చాలా చిన్నవారి వరకు కూడా ప్రభా అన్ని స్థాయిలో ఉన్నటువంటి బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మా చుట్టూ చాలా ఆందోళన ఉంది, మా చుట్టూ పరిస్థితులు సరిగా లేవు. స్వామి క్షమించండి, మమ్మల్ని క్షమించండి స్వామి. మేమేమైనా అవిధేయతగా మేము జీవిస్తే, ప్రతికూల పరిస్థితుల్లో నిన్ను మహిమపరచలేని స్థితిలో మా జీవితాలు ఉంటే ఒకసారి సరిచేసి సవరించి మమ్మల్ని క్షమించి నీ బిడ్డలుగా స్వీకరించి నిజమైనటువంటి ఆనందం, సంతోషం, నిజమైన రక్షణ అనుభవం అందుకున్న వారిపై మిమ్మల్ని లోకములో సూటిగా స్పష్టంగా తెలియపరిచే బిడ్డలుగా ఆశీర్వదించమని కోరుకుంటూ మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మీ చేతుల బిడ్డలు ఒప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్నాం. మన పరమతండ్రి యెహోవా దేవుని యొక్క ప్రేమ, మన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ శాశ్వత నిత్య సన్నిధి సదాకాలం మనందరికీ కూడా ఆయన పరిచర్యలు ఆత్మదేవుడు సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.